తన భక్తులను ఆ మాయ నుండి బయట పడవేయడానికి బాబా రకరకాలైనటువంటి మాటలు చెప్తుండేవారు. అయితే మహల్సా దాదాపు గంట రెండు గంటలు డిస్కషన్ జరుగుతుంది. మీరు రావాల్సిందే బాబా అంటే, నేను రాను పిచ్చివాడా, నువ్వు వెళ్ళిపో, నీ ఇంటి దగ్గర నీ భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు, నేను ఎవరూ లేనటువంటి వాడిని, నాకు ఎవరూ లేరు, నా కోసం నువ్వు ఏడవలసినటువంటి అవసరం కానీ నా కోసం ప్రయాసపడాల్సినటువంటి అవసరం కానీ లేదు మహల్సా, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి బాబా అంటే, లేదు బాబా, నేను వెళ్ళడమే కాదు, మీరు ఎక్కడుంటే అక్కడ నేను మఠం వేసుకొని కూర్చొని మీరు వచ్చేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు గంగను కూడా ముట్టను అని చెప్పి బాబా దగ్గర ప్రతిన పూంతాడు. పిచ్చివాడా, అనవసరంగా మరణిస్తావురా, ఎందుకు ఇటువంటి ప్రతిజ్ఞలు, వద్దు భగత్, నువ్వు వెళ్ళిపో అని చెప్పి చాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినా సరే, ఈ క్షణాన నా ప్రాణం పోయినా పర్వాలేదు బాబా, నేను మాత్రం ఒంటరిగా షిరిడీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు, మిమ్మల్ని తీసుకొని తప్ప నేను వెళ్ళను అని చెప్పి అంటారు. అన్న తర్వాత దాదాపు గంట రెండు గంటలు ఆ విధంగా వాదన జరిగిన తర్వాత కాస్త చీకటి పడితే, చీకటి పడగానే వీడు, నువ్వు మొండివాడివి చెప్తే వినవు మహల్సా, నేను ఎందుకు చెప్తున్నాను విను అంటే, నేను మొండివాడిని కాదు బాబా, మీరే మొండివారు, అనేక మంది మీకోసం ఇప్పుడు మసీద్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు, అనేక ప్రాంతాల నుండి మిమ్మల్ని దర్శించుకుంటే చాలు, మీ పాదసేవ చేస్తే చాలు అనేటువంటి భక్తులు అనేక మంది ప్రతిరోజు షిరిడీకి వస్తున్నారు, షిరిడీ ఈరోజు ఒక పావన భూమి అయింది, రేపు భవిష్యత్తులో అనేక మంది బిడ్డలకు ఇది ఒక స్వాంతతం కలిగించేటువంటి క్షేత్రము, కాబట్టి బాబా మీ సన్నిధి లేనటువంటి ఆ షిరిడీలో నేను ఉండలేను, మీరు దయచేసి రావాల్సిందే అని చెప్పి అంటారు. అనగానే బాబా, నీ మొండి పట్టు నీదే, నా బాధ ఎవరికీ అర్థం కాదంటూ మళ్ళీ వెనక్కి తిరిగి షిరిడీకి వస్తారు. అంటే బాబాను అంటిపెట్టుకొని ఉండడమే కాదు, ఒకవేళ బాబా అక్కడి నుంచి వెళ్ళిపోతే, బాబా తనకు దూరమైతే ఏ విధంగా మళ్ళీ బాబాను తెచ్చుకోవాలో తెలిసినటువంటి గొప్ప భక్తుడు శ్రీ మహల్సాపతి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది బాబా పట్ల కేవలం ఒక భక్తిపూర్వకమైనటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు, భక్తిపూర్వకమైనటువంటి భావన అంటే పక్కింటి వాళ్ళు వెళ్ళారు కాబట్టి బాబా గుడికి మనము వెళ్ళాలి, పక్కింటి వాళ్ళు పటం పెట్టుకున్నారు కాబట్టి మనము పెట్టుకోవాలని చెప్పి ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే, షిరిడీ వెళ్ళినప్పుడు చాలా అందమైనటువంటి బాబా మూర్తులు వాళ్ళకి దర్శనం ఇస్తాయి, షాపుల్లో పెడతారు. అందమైనటువంటి మూర్తి చూడగానే, అరే రే, ఇది ఎంత అందంగా ఉంది, దీన్ని తెచ్చుకోవాలి అని చెప్పి తెచ్చుకుంటాం. తెచ్చుకొని ఇంట్లో పెట్టి పూజ చేస్తుంటే పక్కన ఉన్నటువంటి ఎవరో అక్కయ్య గారు మన ఇంటికి వస్తారు. వచ్చి, ఏమిటే పావని, బాబా విగ్రహాలు ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా, విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటే అరిష్టము, ఫస్ట్ విగ్రహాన్ని తీసే చిన్న ఫోటో పెట్టుకోవాలి తప్ప విగ్రహారాధన ఇళ్లలో పనికిరాదమ్మా అని చెప్తారు. అనగానే ఈమెకి ఏం చేయాలో తెలియక కంగారుగా గుడి పూజారి దగ్గరికి వెళ్తుంది, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కొంతమంది అయితే సాయి టీవీకి ఫోన్ చేస్తారు ఏం చేయాలని. ఒకరు ఎవరో చెప్తారు, గంగలో కలిపేయమ్మా, లేకపోతే నీళ్ళల్లో నదిలో వదిలేయమ్మా, లేకపోతే గుడి దగ్గర చెట్టు దగ్గర పెట్టురామ్మా అని చెప్పి. చాలా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనకు ఆ క్షేత్రంలో ఒక చెట్టు ఉన్నా, లేకపోతే గురుస్థాన్ దగ్గర, చాలా మందిరాల్లో ఈరోజు నేను చూస్తున్నాను, దుని దగ్గర లేకపోతే ఇంకో దగ్గర బాబా విగ్రహాలు పెట్టి వెళ్తారు. అంటే ఎవరో చెప్పిండ్రని చెప్పి బాబా విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటే తప్పని చెప్పి చాలామంది పెట్టిపోతూ ఉంటారు. విగ్రహంలో ఉన్నా ఫోటోలో ఉన్నా అది సాక్షాత్తు బాబాయే అని చెప్పి మనము నమ్మినప్పుడు విగ్రహం పెట్టుకుంటే తప్పని చెప్పి చెప్పగానే వెంబడే దాన్ని తీసేస్తాం. అంటే నువ్వు ఒక విగ్రహాన్ని పెట్టుకోవడానికే నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నీ కోరికను తీర్చినటువంటి భగవంతుణ్ణి ఇంట్లో పెట్టుకోవడానికే అర్జేస్తున్నావు నువ్వు, మరి ఏ కోరిక మహల్సాపతిది తీర్చలేదే, అసలు మహల్సాపతి కోరికే లేదే, అసలు బాబా షిరిడీలో ఉన్నా లేకున్నా మహల్సాపతికి ఏం సంబంధం, ఆయన కండోబా లేడా, అవసరమైతే మహల్సాపతికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానంతో మహల్సాపతి ప్రతిరోజు తన ధ్యానంలోనే బాబాను దర్శించుకోగలుగుతాడు, బాబా షిరిడీలో ఉంటే ఏంటి పోతే ఏంటి, బాబా సహచర్యం పొందినటువంటి మహల్సాపతి అన్ని రోజులు సహచర్యం పొందాడు కదా, మరి ఆ పొందినటువంటి మహల్సాపతి బాబా 3 రోజులు 72 గంటల సమాధికి వెళ్ళొస్తా అంటే ఏదో అందరు చెప్పినట్టుగానే అతను బాబాను వదిలేసి ఉండి ఉంటే ఏమయ్యేది, ఈరోజు కనీసం బాబా ఫోటో మనం చూడగలిగే వాళ్ళమా, బాబా అంటే ఏంటో మనం తెలుసుకోగలిగే వాళ్ళమా. 1886 నుంచి 1918 వరకు దాదాపు 30 సంవత్సరాలకు పైగా బాబా ఆ షిరిడీలో ఉన్నాడు కాబట్టి
ఆయన ప్రభావం పెరిగింది కాబట్టి, అనేక మంది భక్తులు ఆయన దర్శించుకున్నారు కాబట్టి, హేమాడ్ పంత్ అనేటువంటి మహనీయుడు వచ్చి చరిత్ర రాయాలనేటువంటి సంకల్పం కలిగింది కాబట్టి ఈరోజు ఈ ప్రపంచానికి బాబా అనేటువంటి గొప్ప శక్తి తెలియగలిగింది. మహల్సాపతి ఆ రోజు మనలాంటి చంచల మనస్తత్వం ఉన్నటువంటి వాడైతే ఏమయ్యేది బాబా గారి ప్రస్థానం? అందుకనే మహల్సాపతికి ఎదురైనటువంటి ప్రతి సంఘటన మనకొక పాఠం. మనము మన జీవితంలో ఇప్పటికి కూడా బాబాను చాలా లైట్గా తీసుకుంటే, కేవలం లైట్గా అంటే ఏదో కోరిక కోసమో లేకపోతే ఇంకో దానికోసం మాత్రమే మనం ఆశ్రయిస్తే దానికి ఫలితం ఉండదు. బాబా మన కోరికలను ఎట్లాగూ తీరుస్తారు. కోరికలతో పాటు మహల్సాపతంత త్యాగం మనం చేయకపోయినా, మహల్సాపతంతా బాబాను ప్రేమించగలిగేటువంటి నైజమన్నా మనకు రావాలి. మహల్సాపతి నుంచి ఏదైనా మనం నేర్చుకోవాలి, మహల్సాపతి చేసినటువంటి దాన్ని ఒక్కదానైనా ఇంప్లిమెంట్ చేయాలంటే మనం దేన్ని ఇంప్లిమెంట్ చేయలేం. కానీ ఒక్క విషయాన్ని మాత్రం గ్రహించవచ్చు, ఒక అనన్యమైనటువంటి భక్తిని మనం మహల్సాపతి నుంచి తీసుకోవచ్చు. బాబా జీవితాంతం నువ్వు నాతోటే ఉండు, నువ్వు తప్ప నాకు దిక్కు లేరు అని చెప్పి ప్రతిరోజు బాబాను ఈ విధంగా అడుక్కొని ప్రేమించేటువంటి నైజానికి మనం రావాలి. వచ్చినప్పుడే బాబాను మనం కొద్దో గొప్ప అర్థం చేసుకోగలుగుతాం. మహల్సాపతి బాబా అంటే ఎంత ప్రేమో, మహల్సాపతి అంటే కూడా బాబాకు అంతే ప్రేమ. మహల్సాపతికి ఒక నియమం పెడతారు బాబా. ప్రతిరోజు కూడా మహల్సాపతి తాత్య మసీదులో పడుకునేవారు. కొన్ని రోజుల తర్వాత మహల్సాపతి పడుకునేటప్పుడు చెప్తారు, మహల్సా నీ వెన్నుపూస నేలకు ఆనే విధంగా వెల్లెలకల నువ్వు పడుకోకూడదు, ఇది నువ్వు నియమంగా పెట్టుకో అని చెప్తాడు. సరే అని చెప్పి అప్పటి నుంచి వెన్నుమూక నేలకు ఆనకుండా బోర్ల కానీ లేకపోతే రెండు వైపుల కుడివైపు ఎడం వైపు పడుకునేటువంటి అలవాటు మహల్సా చేసుకుంటాడు. ఒకరోజు మధ్యాహ్నం పూట మహల్సా భోజనం అయిన తర్వాత ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే వారు నేలపైన పడుకోగానే వాళ్ళ కోడలు, కొడుకు మార్తాన్ని ఇద్దరూ కలిసి చక్కగా మహల్సాపతి గారి రెండు కాళ్ళు పడుతూ ఉంటారు. హాయిగా పడుతూ ఉంటే, మర్దనం చేస్తూ ఉంటే మహల్సాపతికి ఆ వెన్నుముక నేలపై తగిలేటట్టు పడుకుంటాడు వెల్లెలకల. పడుకొని అదే మత్తులో నిద్రలోకి చేరుకుంటాడు. హాయిగా మర్దనం చేస్తున్నారు ఇద్దరు, కాళ్ళకు చేతులకు హాయిగా పడుకుంటాడు. పడుకోగానే కొద్దిసేపు అయిన తర్వాత మహల్సాపతికి శ్వాస ఆడక ఎదురు శ్వాస వస్తూ ఉంటుంది. శ్వాస పీల్చుకోవడం చాలా కష్టం, ఎదురు పైకి ఎక్కి వస్తుంది కానీ శ్వాస లోపలికి వెళ్ళట్లేదు. ఇది గమనించినటువంటి కుటుంబ సభ్యులు చాలా కంగారు పడిపోయి కాళ్ళు చేతులు మర్దనా చేస్తూ రాస్తూ మహల్సాపతి గారిని పిలుస్తూ ఉంటారు. ఎంతకు కూడా తన కళ్ళు తెరవడు, విపరీతమైనటువంటి యగశ్వాస వస్తూ ఉంటుంది. అప్పుడు బాబా బాబా అని చెప్పి నామస్మరణం చేస్తే వెంబడే ఆ కుటుంబ సభ్యుల పక్కనే ఇద్దరు ముగ్గురు ఫకీర్లు కూర్చొని తనకు ఏదో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సరిగ్గా ఒక రెండు నిమిషాలకు తనకు పూర్తిగా స్పృహ వచ్చి లేచి కూర్చుంటాడు. కూర్చోగానే ఆ ఫకీర్లు ఎవరు అక్కడ ఉండరు, కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. బాబా ఏదైతే చెప్పాడో, వెన్నెముక నేలకు ఆనిచ్చి పడుకుంటే నీకు ప్రమాదం అని చెప్పి అప్పుడు ఎందుకు చెప్పాడనేటువంటిది అర్థమవుతుంది. సరే అని చెప్పి మళ్ళీ సాయంత్రము అదే పైకండువా సంకలో పెట్టుకొని మసీదుకు నడుచుకుంటూ వెళ్తుంటాడు మహల్సా. మసీదుకు 10 అడుగుల దూరంగా ఉండగానే మసీదు బయట బాబా నిల్చొనుండి, ఒరే భగత్, నీకేమన్నా పిచ్చి పట్టిందారా? నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? ప్రాణం పొయ్యుంటే ఏం చేసేవాడివిరా నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అరవగానే అప్పుడు అర్థమవుతుంది, ఓహో, బాబానే మళ్ళీ నాకు ఆ యగశ్వాసను తప్పించి మళ్ళీ నా శ్వాసక్రియ సక్రమంగా జరిగేలాగా ఆ ఫకీర్ల చేత నాకు వైద్యం చేయించాడు అని చెప్పి అప్పుడు అర్థం చేసుకుంటాడు. కేవలము మహల్సాపతి బాబాను కనిపెట్టుకుని ఉండడమే కాదు, మహల్సాపతిని కూడా ఎంత చక్కగా కంటికి రెప్పలా కనిపెట్టుకొని ఉంటాడంటే అంత చక్కగా కనిపెట్టుకొని ఉంటాడు. మహల్సాపతి భార్యకోసారి గొంతు దగ్గర పెద్ద కణితులు వేస్తుంది. ఆ కణితితోటి విపరీతమైనటువంటి బాధ పడుతూ ఉంటే ఆమెమో ఎక్కడో దూరాన ఉంది, కానీ మహల్సాపతి తన పక్కనే ఉన్నాడు కాబట్టి మహల్సాపతి చెప్తాడు, మహల్సా, నీ భార్య శివుబాయికి గొంతు దగ్గర గడ్డలేసింది, చాలా బాధపడుతుంది. అది నేను తప్ప వేరే వాళ్ళు ఎవరూ నయం చేయలేరు, దాన్ని ఇప్పుడే నయం చేస్తున్నాను అని చెప్పి చెప్తాడు. మహల్సా చెప్పేదంతా వింటాడు, ఎందుకంటే పెద్దగా విషయాల పట్ల ఆసక్తి ఉండనటువంటి మనిషి. తర్వాత వారం రోజులకు భార్య వచ్చి చెప్తుంది, నాకు
బంధువుల ఇంటికి వెళ్ళగానే విపరీతమైనటువంటి నొప్పితో కూడినటువంటి గడ్డ గొంతు దగ్గర లేచింది. వెంటనే బాబాను స్మరించగానే నాకు స్వప్నంలో దర్శనమిచ్చి బాబా ఆ గడ్డను ఆ నొప్పిని రెండింటిని తీసేశాడని చెప్తూ అప్పుడు మహల్సాకు అర్థమవుతుంది, ఓహో ఆ రోజు బాబా ఎందుకోసం అన్నాడా అని చెప్పి. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో మహల్సాపతి కుటుంబాన్ని చాలా కంటికి రెప్పలా కాపాడతాడు. ఇంకా మహల్సాపతి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.